పక్షుల ఐక్యత. ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది. అవి ఎల్లప్పుడూ ఆడుతూ కిచకిచమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి. ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి. ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద బోలెడంత ఆహారం కనిపించింది. అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు గనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి. వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి. అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి చెట్టుపైనుండి వల ఒకటి వచ్చిపడింది. పక్షులన్నీ కూడా వలలో చిక్కుకుపోయాయి. అవన్నీ ముందుగా భయపడిపోయాయి. తర్వాత వలలోంచి బయటపడడానికి దేనికదే ప్రయత్నించసాగింది. కానీ వలలోంచి బయటపడలేకపోయాయి. అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు, ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు. మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి. ముందు భయాన్ని వీడి ధైర్యంగా ఉండండి. అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఒకేసారి రెక్కలో అడిద్దాం. అప్పుడు మనం వలతో సహా ఎగిరిపోవచ్చు. పక్షులన్నీ ఐకమత్యంతో తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్టే ఒక్కసారిగా వలతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి ఎలుకలను సహాయం కోరాయి. మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. ఎలుకలు చకచకా వలను తమ పొదునైన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి. అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం. ఒక రొట్టె రెండు పిల్లుల కథ. అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి. అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ. చింటూ మింటూలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి రెండు రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు. దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి. ఆహారం కోసం తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది. ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి. చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది. అమ్మా, దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది. ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు. రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు భలే పోట్లాడుకుంటున్నాయే. ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది. మిత్రులారా, ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను. పిలిస్తే నేను వచ్చేదాన్నిగా. సరేలే, ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి, మీ ఇద్దరికి సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది. ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూ. వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి. కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది. ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే, అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది. రెండో భాగాన్ని చూస్తూ, అరరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది. తర్వాత చెటుక్కున చెట్టెక్కి కూర్చుంది. చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. మిత్రులారా, రొట్టె చాలా రుచిగా ఉంది. నా ఆకలి కూడా తీరిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే
దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి, ఇక దయచేయండి దయచేయండి అని బెక్కిరిచ్చింది. పాపం చింటూ మింటూలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుతిరిగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది. చేప మాటలకు జాలరి పరుగో పరుగు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద చెరువుని నేనింతవరకు చూడలేదు. చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో. గట్టుమీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు. చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి. ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచియే వేరు. అలాగే వీటిని అమ్మి 4 రూపాయలు వెనకేసుకోవచ్చు. అరెరే, ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే. రేపు వల తీసుకువస్తా, ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. అదంతా ఓ చేప విన్నది. రేపు అతని వలకు చిక్కి తమలో చాలామంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది. వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది. ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలరి బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. అందులో కాస్త తెలివిగల చేపపిల్ల ఒకటి, నాకొక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అన్నది. మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది. ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఇదేంటి, ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు. ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ, జాలరి మిత్రమా, నిన్న నేను వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అంది నీరసంగా. జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది. మాట మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడున్నాయి. నేను కూడా ఇంకొక క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక ఆ చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగు తీశాడు. పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడచ్చు. కొంగ దొంగ చేపం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మో, మీతో స్నేహమే, మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు. వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలములు మాత్రమే తింటున్నాను. అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ. ఏదేమైనా మేం మీతో స్నేహం చేయం, మీది మాది పత్త శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చెరువు మధ్యలో ఒంటికాలిపై నిలబడి జపం చేయసాగింది. ఏంటి, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే, అవునవును, కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి.
నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ. మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది, అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది, రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా? సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్నందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా? సరే 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 అన్నీ ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ. నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకువెళ్తున్నట్లు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతేమిటంటే తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకోవాలి. అడవికి రాజైన నీలినక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది. అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికానో, నా పిక్కను పీక్కు తింటాయి, ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలిరంగు వేసే తొట్టె కనిపిస్తే ఆమె అంతా మందులోకి దూకింది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది. మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంటపడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి. అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది, అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్నీ తలోదిక్కు పరుగు తీశాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది. తర్వాత పరుగెత్తి పరుగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్ళి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది. ఓహో, ఈ కారణంగానా నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు, వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది, దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా. అదే నేను ఆలోచిస్తున్నాను, ఆ వచ్చింది ఎవరో, దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే
సింహం చెప్పింది నిజం, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలినక్కను చూసి అన్ని పారిపోబోతాయి. ఆగండి, ఎవరూ భయపడొద్దు, నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడివెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి. ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు, నేను మీ రక్షకుడిని, ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి గొప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తరువాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది. ఊలవేయడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది. దాంతో నీలిరంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము. ఒక మంచి పావురం కథ. ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి. పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది. దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది. అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది. కాకి మాత్రం అందరికీ పొగరుగా సమాధానం చెప్పేది. దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమీ జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది. పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది. అమ్మో, గాలి వాన ఉండే కొద్దీ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు, ఉండడానికి గూడు కూడా లేదు. నేను ఎలాగోలా ఉండగలను, కానీ ముక్కు పచ్చలారని నా పిల్లలు తడిసి చలికి వణికిపోతున్నారే, ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది. దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది. పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి, కాకి మిత్రమా అని పిలిచింది. బయటకు వచ్చిన కాకి, ఆ ఎందుకు పిలిచావు అంది ఏమి పట్టినట్టు. మిత్రమా, గాలి వానకి నా గూడు మొత్తం పాడైపోయింది, పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు, నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం. దానికి కాకి పావురంతో, అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది, ఇంకా మీకెక్కడ చోటు ఇవ్వాలి, వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది. పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళి సహాయం అడిగింది. వాళ్ళు పావురానికి సహాయం చేశారు. తెల్లారి వర్షం తగ్గింది. పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది. దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి. ఇదివరకటి కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది. పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది. ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడవిలో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది. వర్షం తగ్గేలా లేదు. పిల్లలు బాధతో అరుస్తున్నాయి. కాకి తన పిల్లలను తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిమలాడింది. కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రానియలేదు. ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది. అయ్యా మిత్రమా, ఏంటిది వర్షంలో తడుస్తే అక్కడే ఉన్నారే, ముందు ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటిచ్చింది. తర్వాత అన్నం కూడా పెట్టింది. వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది. పావురం యొక్క గొప్ప మనసుకి, వ్యక్తిత్వానికి, సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది. గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది. అప్పటినుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ల లక్షణం అని.